నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం మీరు చూస్తుంది సిసిసి న్యూస్ నా పేరు ప్రతాప్ ప్రగడపాటి ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు బడి పిల్లలకు ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత జగనన్న గోరుముద్దలో ఇకపై రాగి జావ పోషకాహారం జిల్లాలో తొమ్మిది వందల ఎనభై ఏడు పాఠశాలల్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులకు పంపిణీ గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు నవ సమాజ నిర్మాణానికి అందరూ ఐక్యం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క పిలుపు విప్లవ కార్మికోద్యమ నాయకుడు మోతా వెంకట్రావు చిత్రపటానికి పలువురు ఘననివాళి జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతిరోజు మెను మార్చి బలవర్ధకమైన మెరుగైన రుచికరమైన నాణ్యమైన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించే మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గోరుముద్ద రాగిజావ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత ఎంపీ మార్గాని భరతరాం జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత రుడా చైర్పర్సన్ ఎం షర్మిలారెడ్డి ఎమ్మెల్యే జక్కంపూడు రాజా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత మాట్లాడుతూ విద్యార్థులు మరింత ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో మేనమామగా జగనన్న ఆలోచించి పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం రాగి జావ వారానికి మూడు రోజులు అందించాలనే నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి అమలు చేయడం జరుగుతోందని అన్నారు విద్యార్థులైన పిల్లల ఆరోగ్యం పట్ల జగనన్న ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అనడానికి ఇదో తార్కానమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోనే ముప్పై ఏడు లక్షల అరవై మూడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులకు రక్తహీనతను అధిగమించే విధంగా లబ్ధి చేకూరుస్తూ ఏటా ఎనభై ఆరు కోట్ల అదనపు వ్యయంతో రాగిజావ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు గత ప్రభుత్వం పిల్లల కోసం పెట్టిన ఖర్చు ఏటా సగటున నాలుగు వందల యాభై కోట్లయితే మన ప్రభుత్వం దాదాపు నాలుగు రెట్లు అధికంగా జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి చేస్తున్న ఖర్చు వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లు కాగా రాగిజావుకు ఏటా మరో ఎనభై ఆరు కోట్లతో మొత్తం వెయ్యి తొమ్మిది వందల పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మూడు రెట్లు అధికంగా పంట సహాయకులకు నెలకు మూడు వేలు గౌరవ భృతి క్రమం తప్పకుండా గోరుముద్ద బిల్లులు చెల్లింపు చేస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వంలో నాసిరకం ఆహారం ఉడికి ఉడకనే అన్నం రుచిపచీ లేని కూరలు మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చిన వైనం పిల్లలకు ఏమాత్రం రుచించిన విధంగా ప్రతిరోజు సాంబార్ అన్నంతో కూడిన ఒకే రకమైన మధ్యాహ్న భోజనం ఉండేదన్నారు విద్యా వ్యవస్థలో వినూత్నమైన మార్పులు తెస్తూ సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇన్ని పథకాల ద్వారా అంటే ఏ ఒక్కరికి కూడా ఓటు హక్కు లేదు లేకపోయినా కూడా ఈ రోజున పిల్లల పట్ల మేనమామగా బాధ్యత కలిగి ఏ విధంగా జగన్ అన్న పాలన అందిస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ రోజున ప్రతిపక్షం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రభుత్వం మీద ఏదో బురద జల్లే కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని ఏదో చేసేయాలని వాళ్ళు ఏదో తపన పడుతున్నారు కానీ వాళ్ళ ఆటలు ఎక్కడ సాగు ఈ రోజున జగన్ అన్న ఎవరికి మంచి చేయాలి ఎవరికి ఏ అవసరాలున్నాయి అవసరాలు ఎలా తీర్చాలన్న ఉద్దేశంతో పాలన అందిస్తున్నారు ఈ పాలనకి రాష్ట్ర ప్రజానీకం కూడా మరి ముగ్ధులై రాబోయే రోజుల్లో జగనన్నకి పట్టం సిద్ధంగా ఏ ఏమాత్రం కూడా ఈ విషయంలో సందేహం లేదు పార్లమెంటు సభ్యుల మార్గాన్ని భరత్ రామ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఐరన్ కాల్షియం వంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు మంగళ గురు శని బెల్లంతో కూడిన రాగిజావును విద్యార్థులకు అందించడం జరుగుతోందన్నారు పథక నిర్వహణలో భాగంగా మొత్తం వెచ్చించే ఎనభై ఆరు కోట్లలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పరస్పర అవగాహన ఒప్పందం ఎంవైలో భాగంగా నలభై రెండు కోట్ల రూపాయలు కాగా ప్రభుత్వం తరపున నలభై నాలుగు కోట్లు ఖర్చు చేయడం జరుగుతోందని అన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జగనన్న గోరుముద్దలో భాగంగా మన జిల్లాలో తొమ్మిది వందల ఎనభై ఏడు పాఠశాలల్లోని లక్షా ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తున్నామని పేర్కొన్నారు జిల్లాలో ఏడు వందల ఎనిమిది ప్రైమరీ పాఠశాలల్లోని ముప్పై ఏడు వేల ఆరు వందల నలభై మంది డెబ్భై ఎనిమిది అప్పర్ ప్రైమరీలోని పదకొండు వేల ఆరు వందల యాభై మంది నూట తొంభై రెండు ఉన్నత పాఠశాలల్లో చదివే డెబ్భై ఆరు వేల విద్యార్థులకు ఈ పథకం ద్వారా వారానికి మూడు రోజులు రాగిజావును అందిస్తారన్నారు జగనన్న గోరుముద్దలో భాగంగా ఇప్పటికే వారానికి పదిహేను వెరైటీలు ఐదు రోజుల పాటు గుడ్డు మూడు రోజులు చిక్కి ఇకపై మూడు రోజులు రాగిజావ కూడా విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పౌష్టికాహారం అందించనున్నట్లు తెలిపారు గోదావరి జిల్లాలో ఈ అన్ని స్కూల్స్లో కూడా మనం మూడు రోజులు వారానికి ఉదయం పూట అందరి పిల్లలకి కూడా ఈ రాగి జాబా అందజేయడం జరుగుతుంది పెద్దలు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రోత్సహించి ఈ మంచి న్యూట్రిషియస్ రాగి జాబా వాళ్ళు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉంటూ ఏదైతే సీఎం గారు స్కూల్ ఎడ్యుకేషన్కి ఎంత చేస్తున్నారో బిలీవింగ్ దట్ ఇప్పుడు ఉన్న పిల్లలే రేపు ఫ్యూచర్ మన ఇన్వెస్ట్మెంట్ అనేది భావిస్తారు ఎందుకంటే వీళ్ళు హెల్దీగా ఉంటే రేపు మన స్టేట్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు కాబట్టి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా విద్యార్థులు ఆరోగ్యం దృష్ట్యా బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తోందన్నారు రోడా చైర్పర్సన్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు ద్వారా పాఠశాలలను ఆధునీకరణ మౌలిక సదుపాయాలు విద్యా కానుక అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన వంటి అనేక కార్యక్రమాలు పేద విద్యార్థుల కొరకు అమలు చేయడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడు రాజా రొడ చైర్పర్సన్ మేడపాటి షర్మిందారెడ్డి జడ్పీటీసీ సభ్యులు వాసుంశెట్టి పెదవెంకన్న ఎంపీపీ మరడాపు సీతారత్నం సర్పంచ్ మురుకుర్తి వెంకటేశ్వరరావు డీఈఓఎస్ అబ్రహం ఆర్డీఓఏ చైత్రవర్షిని తహసీల్దార్ పవన్ కుమార్ ఎంపీడీఓ రామారావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ కందుల శ్రీనాథ్ సర్పంచ్ మరకుర్తి వెంకటేశ్వరరావు ఎంపీటీసీ పలువెల వెంకట్రావు పార్టీ ప్రెసిడెంట్ వ్యాపకాయల రాంబాబు మాజీ ఎంపీటీసీ వ్యాపకాయల ఈశ్వరరావు జడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్ కె యేసురత్నం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు నవ సమాజ నిర్మాణానికి అందరూ ఐక్యం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క పిలుపునిచ్చారు కవులు కళాకారులు మహిళలు యువత అందరూ ఐక్యంగా ముందుకు సాగితేనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క అన్నారు విప్లవ కార్మికోద్యమ నాయకుడు ఏఐఎఫ్టియు ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు మోతా వెంకట్రావు నాలుగవ వర్దంతి సభ రాజమహేంద్రవరం విక్రమహాల్లో ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ అధ్యక్షతన జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన విమలక్క మాట్లాడుతూ విప్లవం ద్వారానే మార్పు వస్తుందని మంచి వ్యవస్థ రావాలంటే అందరూ సమైఖ్య పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు అడవులను ఆదివాసీ బిడ్డలను రక్షించుకోవడంతో పాటు దేశ సంపదను దోచుకుంటున్న బడా కార్పొరేట్లు అంబానీ అదానీల వల్ల దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు అరచివేత దూపిడికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మోతా వెంకట్రావు అమరుడన్నారు కష్టాలకు ఎదురెత్తు చిన్న ఉద్యోగం చేస్తూ కార్మిక నాయకుడిగా ఎదిగి ఫ్యాక్టరీలకు కంపెనీలకు నాయకత్వం వహించారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద నాయకుడిగా ప్రజలు కార్మికుల పక్షాలు నిలబడి పోరాటం సాగించి అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు మోతా వెంకట్రావు గురించి మాట్లాడుకోవడం అంటే ప్రజల పక్షాన నిలబడి అన్యాయం దోపిడీలకు వ్యతిరేకంగా సాగిన పోరాటం గురించి మాట్లాడుకోవడమేనన్నారు అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం ఆయన కన్ను మూసినప్పటికీ ఆయన నడిపిన ఉద్యమాలు కళ్ళెదుటే మెదులుతున్నాయన్నారు నేడు కులం మతం ప్రజలు దళితులపై దాడులు హింస హత్యలు ఎక్కువయ్యాయన్నారు అంబానీ అదానీలు దేశాన్ని దోపిడీ చేస్తున్నారని వేల లక్షల కోట్లు మింగేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు దేశాన్ని దోచుకుంటున్న వాళ్లను ప్రశ్నించకుండా వారితో లావాదేవీలు నిర్వహించడమే పాలకులు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు అకాల వర్షాల వల్ల పంటలు చాలా నష్టపోయాయని ఆరుగాలం పండించిన పంట చేతికి రాకపోవడంతో రైతులు రోధిస్తున్నారన్నారు ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజల సంక్షేమాన్ని కృషి చేయడం అంటే ఏదో కొంత మేరకు పెన్షన్లు పథకాల పేరుతో నిధులు విదల్చడం కాదని ప్రజల పక్షాన్ని నిలబడి వారికి అవసరమైన విద్య వైద్యం అందించేందుకు కృషి చేయాలన్నారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు టీచర్లు అధ్యాపకులు లేరని కనీసం బాలికలకు అవసరమైన మరుగుదొడ్లు కూడా లేవన్నారు దేశ ప్రజల్ని గెలిపించుకోవడం సమాజాన్ని నిర్మాణం చేయడం మన చేతుల్లోనే ఉందన్నారు మానవ మరుగడ ప్రశ్నార్థకమవుతున్న రోజుల్లో అడవులు ఆదివాసీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు తల్లిదండ్రులు తమ బిడ్డ ఆడైనా మగైనా ఒకేలా పెంచాలని విజ్ఞప్తి చేశారు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు చేసే ఎవరికైనా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అండగా నిలబడుతుందన్నారు వక్తలుగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు కరీం భాష ప్రముఖ జర్నలిస్ట్ మోతా సారథి ఎంపీఆర్సీఎస్ కొండ దుర్గారావు ఏఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆర్ సతీష్ ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షుడు ఒకవైపున కులం పేరుతో ఇంకొక వైపున మతం పేరుతో ప్రజలపైన ముఖ్యంగా దళితుల పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తూ హింసలు కొనసాగిస్తూ హత్యలు చేస్తున్నటువంటి తరుణం ఇవాళ కొనసాగుతున్నటువంటిది అంతేకాదు అంబానీ అదానీ లాంటి వాళ్ళు దేశాన్ని దేశానికి దేశాన్ని దోస్తూ వేల లక్షల కోట్ల రూపాయల్ని వాళ్ళు మింగేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇలా కొనసాగుతుంది కానీ అదే ఊళ్ళలో ఎవరైనా బ్యాంకుకు చిన్నపాటి రుణం తీసుకొని చెల్లించకపోతే వాళ్ళను బయటికి ఉంచి రోడ్డు పాలు చేసి ఆగమాగం చేస్తారు కానీ దేశాన్నే దోసుకుంటున్నటువంటి వాళ్ళని ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఏమీ చేయలేదు అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు మోతా వెంకట్రావు నాలుగో వర్దంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు స్థానిక విక్రమహాల నుంచి దేవీ చౌక్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి మళ్లీ అక్కడి నుంచి తిరిగి విక్రమాలకు చేరుకున్నారు గోకువరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం యామన నాగేశ్వరరావు చిన్న దంపతులు ఇంటి వద్ద యామన దుర్గాప్రసాద్ దంపతుల ఇంటి వద్ద కొయ్య వీరభద్రరావు దంపతుల ఇంటి వద్ద పామర్తి బాబురావు దంపతుల ఇంటి వద్ద అమ్మవారి పాన్పు కార్యక్రమం శ్రీ నూకాలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు రాజమండ్రి రూరల్ సోషల్ మీడియా కో కన్వీనర్ సామాజికవేత్త శాఖ సురేష్ను ఉగాది నంది అవార్డు ఘనంగా సత్కరించారు న్యూఢిల్లీ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక సౌజన్యంతో ఉగాది పండుగ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన వారికి ఉగాది నంది పురస్కారాలు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ ఉచితంగా మెడికల్ టెస్టులు చేయిస్తూ కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ తన పరిధిలో ఎంతో మంది నిరాశ్రయాలను సహాయ సహకారాలు అందిస్తూ ఉండే వైఎస్ఆర్సీపీ యువనాయకులు రాజమండ్రి రూరల్ సోషల్ మీడియా కో కన్వీనర్ సామాజికవేత్త శాఖ సురేష్ యావల్ను గుర్తించి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటులు ఆర్ నారాయణమూర్తి చేతుల మీదుగా ఉగాది నంది అవార్డుతో సర్టిఫికేట్ బహుకరిస్తూ తలపాగా సాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు కె ప్రతాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పి శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృశ్య కళల అకాడమీ చైర్పర్సన్ కె సత్యశైలజ కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ సభ్యురాలు ఎస్పి భారతీయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడడం అమానుషమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ ప్రసాద్ అన్నారు అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా వైసీపీ ఎమ్మెల్యే టీజీ సుధాకర్ బాబు ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిపై దాడికి దిగడం అత్యంత దిగజోరుడు చర్యని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్ అన్నారు కడియం వెలుగుబంటి కార్యాలయంలో మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం నాని ఆధ్వర్యంలో కళ్లకు నల్లగుడ్డ కట్టి న్యాయదేవత కాపాడు దళితులకు రక్షణ కల్పించని నిరసన వ్యక్తం చేశారు ఆ సందర్భంగా ఎంపీపీ ప్రసాద్ మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడమంటే ప్రజలపై దాడులు చేయడమే అని అసెంబ్లీలో నాలుగు దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద అసెంబ్లీ సాక్షిగా చేతిలో ఉన్న ప్లకార్డును లాక్కుని శాసనసభ్యులను నెట్టడం చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీ నాయకులగిన ప్రశ్నలకు అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పగలిగిన రోజే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఇలా దాడులకు దిగజారడం అత్యంత హేయమైన చర్య అని దీనికి వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రసాద్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిల్లుబోయిన శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి వాసనశెట్టి నాగబాబు మండల యువత అధ్యక్షులు ముమ్ముడి దేవి నాగేశ్వరరావు ఎస్సీసీఎల్ అధ్యక్షులు శీలం రవి జోగి చక్రవర్తి తామెళ్ల అయ్యప్ప వరగోగుల సత్యనారాయణ మోసిగంటి ప్రసాద్ చిలుకూరి వెంకటేశ్వరరావు గుత్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇప్పటి నుంచి మేము కూడా తెరబడి దౌర్జన్యాలు చేయవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది మేము కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఉండి మీరు చేసే ప్రస్తుత ఎదుర్కొంటాము విద్యార్థులు మంచి ఆరోగ్యంతో ఉండాలని వారానికి మూడు రోజుల పాటు అదనంగా రాగిజావను ఉదయం పూట సరఫరాను ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మాచులు పి విశ్వరూప్ వెల్లడించారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు కనీస మౌలిక వస్తువులు మనబడి నాడు నేడు ద్వారా కార్పొరేటుకు ధీటుగా కల్పించడమే కాకుండా మంచి పౌష్టికాహారం అందించాలనే దృఢ సంకల్పంతో జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా వారానికి మూడు పాటు అదనంగా రాగిజావను ఉదయం పూట సరఫరాను ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి విశ్వరూప్ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఎయిడెడ్ బడ్లకు వెళుతున్న విద్యార్థిని విద్యార్థులకు కనీస పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతంగా చదువుల వైపు దృష్టి సారించేలా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అదనంగా వారంలో మూడు రోజుల పాటు రాగిజావను అందించడం జరుగుతోందన్నారు ఈ రాగిజావ సరఫరా మూలంగా బాలబాలికల్లో రోగ నిరోధక శక్తి పెంపొందడంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని ప్రభుత్వం పుస్తకాలు పెన్నులు దుస్తులతో పాటు మంచి పౌష్టికాహారం కూడా అవసరమని భావించి ఆ దిశగా చర్యలు బలోపేతం చేస్తోందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్య అభ్యసిస్తున్న నూట ఐదు పాఠశాలలకు చెందిన తొమ్మిది వేల అరవై రెండు మంది బాలబాలికలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు బెల్లం పల్లి చిక్కి ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్ కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం శాసనసభ్యులు కుండెడి చిట్టిబాబు హితకరణి సమాజ అధ్యక్షులు కాశీ బాలమునుకుమారి కమల కమలకుమారి రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనాగేంద్రం మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు తదితరులు పాల్గొన్నారు కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార రాగి జావా పంపిణీ చేశారు కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ అధ్యక్షతన జగనన్న గోరుముద్ద రాగిజావ ప్రారంభ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎందరో ప్రాణాలను కాపాడింది ఈ రాగిజావేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల మెనులో దీనిని చేర్చారని పేర్కొన్నారు అలాగే మాజీ గ్రామ సర్పంచ్ దాసరి శేషగిరి మాట్లాడుతూ విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా స్టాఫ్ కార్యదర్శి గొల్లపల్లి సత్యనారాయణ జావత్రాగడానికి అవసరమైన స్టీల్ గ్లాసులను గ్రామ పెద్దలు అడపా సుబ్రహ్మణ్యం నుండి మూడు వేల రూపాయల విరాళంగా సేకరించి నూట యాభై గ్లాసులను కొనుగోలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ లజపతి రాయ్ పిఎంసి అధ్యక్షాలు ఎస్ లక్ష్మి చిలుకూరు శ్రీనివాస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ఎన్ మూర్తి శాఖ పట్టాభి కుసునూరి బాబులు శాఖ సురేష్ గుత్తుల వాసు శరవశెట్టి మూర్తి లావేటి రమేష్ కందారాజు ఉపాధ్యాయులు ఎస్కే రఫీ శరత్ డేవిడ్ కె రాజు ప్రసాద్ పాల్గొన్నారు రాజమండ్రి నన్నయ్య మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీ నిర్వహించారు మున్సిపల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ ఆధ్వర్యంలో రాగిజావ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వైసీపీ నాయకురాలు డాక్టర్ అనసూరి పద్మలత ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి పోషకాహారాన్ని అందిస్తున్నారని వివరించారు డిప్రెషన్ మానసిక ఆందోళన నిద్రలేమి అలసట మొదలైన శారీరక మానసిక రుగ్మతలను నిర్మూలించి శారీరక దృఢత్వంకు దోహదపడే రాగిజావును అందిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు రాజమండ్రి మంగళవారంపేట శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు రాజమహేంద్రం గ్రామ దేవత భక్తుల పాలటి కొంగు బంగారం శ్యామలాంబ అమ్మవారి శోభకృత నామ సంవత్సర ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి పూలమాలలతో విశేష అలంకరణ ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ కార్యనిర్వహణాధికారి జి సత్యరమేష్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉభయ రాష్ట్రాల సెట్టిబల్జీ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం కట్టాకృష్ణ మున్సు కుమారస్వామి కేతాశ్రేను కడియాల వీరభద్రరావు ఉత్సవ సేవ కమిటీ రిపీట్ ఉత్సవ సేవా కమిటీ అధ్యక్షులు పిల్లి శ్రేను వాళ్ళు సుబ్రహ్మణ్యం కట్టాశంకర్రావు తదితరులు పాల్గొన్నారు కిడ్నీ దాతగా మారిన భార్య ఆసుపత్రి ఖర్చుల కోసం దాతలు స్పందించాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు సిసిసి ఛానల్ ప్రత్యేక కథనం ప్రసారం భర్త ప్రాణాలు కాపాడాలని కన్నీళ్లతో వెంకటలక్ష్మి కిడ్నీ దాతగా మారిన భార్య ఆస్పత్రి ఖర్చుల కోసం దాతలు స్పందించాలని వినతి వైద్య సేవల కోసం నిరుపేద కుటుంబం ఎదురుచూపులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం పంచాయతీ పరిధిలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి యజమాని పేరుశెట్టి సత్యనారాయణ అల్పాదాయ వర్గానికి చెందిన సత్యనారాయణ చిరుద్యోగి ప్లంబింగ్ వర్క్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఈయనకు చాలా పెద్ద కష్టం వచ్చింది కుమారుడు వెంకట్రాజు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తీవ్ర అస్వస్థకు గురై రెండు కిడ్నీలు పనిచేయడం మానేశాయి తండ్రి సత్యనారాయణ తల్లడిల్లిపోయారు కుమారుని ఆరోగ్య పరిస్థితి చూసి కుమిలిపోయారు కుమారుడి ప్రాణాలు నిలబెట్టుకోవడానికి చేయని ప్రయత్నం లేదు పరిచయం ఉన్నవారు లేనివారితో తన కష్టం చెప్పుకున్నారు తరువాత కుమారుణ్ణి బతికించుకోవడానికి తన కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు ఆరోగ్యశ్రీ ద్వారా విశాఖపట్నంలో పినాకిల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి కుమారుడికి కిడ్నీ అమర్చారు ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్సకు పరిమితి రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే మిగిలిన సొమ్ములు అప్పులు చేసి ఇంటిలో ఉన్న ఆభరణాలు తాకట్టు పెట్టి ఆపరేషన్ చేయించారు సంవత్సరం వరకు పనిచేసిన కిడ్నీ తరువాత పనిచేయడం మానేసింది తిరిగి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి మళ్లీ కష్టాలు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచే డయాలసిస్పై వెంకట్రాజ్ జీవనం సాగిస్తున్నారు వారానికి మూడుసార్లు ప్రతి సోమ బుధ శనివారం డయాలసిస్ చేయాల్సి ఉంది ఒకసారి డయాలసిస్ కు వస్తే ఇన్ఫెక్షన్ సోకకుండా ఆరు వందల యాభై రూపాయల ఇంజెక్షన్ రక్తం కోసం మరో ఇంజెక్షన్ మూడు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దారి ఖర్చులు కూడా సుమారు వెయ్యి పైగా ఆర్థిక భారం పడుతుంది ప్రస్తుతం ప్రభుత్వం నుంచి పెన్షన్ రూపంలో పదివేల రూపాయలు వస్తోంది ప్రతి నెల డయాలసిస్కు మందులకు సుమారు పద్నాలుగు వేల రూపాయలు ఖర్చవుతోంది గత ఆరు నెలలుగా ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది వైద్యులను సంప్రదిస్తే మరోసారి కిడ్నీ అమర్చాలని సూచించారు వెంకటరాజు భార్య వెంకటలక్ష్మి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది విశాఖపట్నం ఆసుపత్రిలో ఈ మేరకు పరీక్షలు నిర్వహించారు ఆపరేషన్ ఖర్చు కాకుండా పైన మరో నాలుగు లక్షల రూపాయలు చేతి ఖర్చు అవుతుంది వైద్యులు పది రోజులు గడువు ఇచ్చారు వెంకట్రాజు వెంకటలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు మొదటి కాన్పులో కవలలు అమ్మాయి అబ్బాయి వారి వయసు ఏడు సంవత్సరాలు మరో అబ్బాయి వయసు ఆరు సంవత్సరాలు ఎలాంటి ఆధారం లేని నిరుపేద కుటుంబం ఇది భర్త ప్రాణాలు దక్కించుకోవడానికి భార్య వెంకటలక్ష్మి ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు మొదటిసారి ఆపరేషన్ చేసినప్పుడు తీసుకున్న అప్పులే ఇంకా మిగిలి ఉన్నాయి ఇప్పుడు మళ్లీ అప్పు వచ్చే పరిస్థితి లేక కళ్ల ముందరే భర్త ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంటే ఆమె కన్నీళ్ల అవుతున్నారు ఒక పూట తిని మరో పూట పస్తులు ఉండి ముగ్గురు పిల్లలను మామగారిని భర్తను ఇప్పటిదాకా పోషిస్తూ వస్తోంది పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో ఆమె తీవ్ర మనోవేదన చెందుతున్నారు దాతలు స్పందించి సాయం అందించి భర్త ప్రాణాలు కాపాడాలని ఆమె చేతులు జోడించి వేడుకుంటున్నారు నా పేరు వెంకటలక్ష్మి అండి మా ఆయన గారు లారీ డ్రైవర్ అని చేసేవారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అండి మా మావయ్య గారు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఆపరేషన్ అయిందండి అది ఒక సంవత్సరం పనిచేశాక పోయిందండి ఒక మూడు లక్షలు ఎట్టా అప్పుడు ఆపరేషన్ చేయించాం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు ఒక ఆరు నెలల నుంచి ఆయనకి ఒంట్లో బాగోటం లేదు డాక్టర్ దగ్గరికి చెబితే మళ్ళీ ఆపరేషన్ చేయించాలమ్మా అని చెప్పారు కిడ్నీ నేను ఇద్దామని అనుకుంటున్నానండి నేను మూడు లక్షలు ఖర్చు అన్నారు అంత డబ్బులు లేక సాయం చేయమని కోరుచున్నామండి తండ్రి సత్యనారాయణ ఇంతకు ముందే తన కిడ్నీ ఇచ్చి కుమారుణ్ణి ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చారు అతని వద్ద ఇక ఇవ్వడానికి ఇంకా ఏమీ మిగల్లేదు సర్వం ధారపోసినా కుమారుడి ఆరోగ్యం కుదుటపడలేదని మౌనంగా రోధిస్తున్నారు దాతల ముందుకు వచ్చి తన కుమారుడి ప్రాణాలు దక్కించాలని అభ్యర్థిస్తున్నారు అబ్బాయి కిడ్నీ పోయిందండి కిడ్నీ పోతే నేను ఇచ్చాను చాలా ఖర్చు అవుతుందండి నాలుగైదు లక్షల దాకా అవింది మాకు మళ్ళీ ఒక సంవత్సరం పనిచేసిందండి రెండు సంవత్సరాల నుంచి డైలీ చేసి అండి చాలా ఖర్చు అవుతుంది ఆరోగ్యం బాగుంటలేదు అందుకు మా కోళ్ళలో ఇతానని ముందుకొచ్చిందండి ఎవరైనా అంత బోల్ ఖర్చుతో కూడుకున్న పని అండి మళ్ళీ మూడు లక్షలంతా అవుతుంది అంటారని ఆరోగ్యశ్రీ కూడా వర్తించి ఇతనంత బోర్డు ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అండి మేము కొద్దిగా ఆర్థిక సాయం చేస్తారని ఆశ వెంకట్రాజు మాట్లాడుతూ ఆరోగ్యం క్షీణిస్తోందని కిడ్నీ సమస్యలతో పాటు ఇతర సమస్యలు వస్తున్నాయని మనోవేదనకు గురవుతున్నారు నిరుపేద వర్గానికి చెందిన వారమని వైద్య సేవలు పొందడానికి ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని ఆందోళన చెందుతున్నారు అనారోగ్యంతో కుటుంబం అంతా ఒకరోజు తింటే ఇంకో రోజు తినక పస్తులు ఉంటున్నామని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు దాతలు సహృదయంతో సహకరించి ప్రాణాలు నిలపాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు సహృదయం కలిగిన దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ ట్రిపుల్ ఫైవ్ నా పేరు అండి నాకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి నాకు ముందు ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అది ఒక సంవత్సరం పోయింది తర్వాత నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నాను నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను డయాలసిస్ చేయించుకుంటున్నాను కానీ చాలా కంప్లైంట్లు వచ్చేస్తానండి ఒకదాన్ని వెనకాల ఒకటి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే నీకు బాగుండే ఉన్నాయని చెప్పారండి డాక్టర్ గారు దాని గురించి మళ్ళీ ట్రాన్స్ఫ్రాంట్కి వెళ్ళామండి మా మిసెస్ చెప్తానన్నది కాకపోతే ఏంటంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కొదంత ఆర్థిక సాయంగా ఎవరైనా ఉంటే సాయం చేస్తారని మరి కోరుకుంటున్నామండి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు పేరిశెట్టి వెంకటలక్ష్మి యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ జీరో వన్ ట్రిపుల్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూబీఐఎన్ఓ ఎయిట్ ట్రిపుల్ జీరో డబల్ సిక్స్ పేరిశెట్టి వెంకట్రాజు అకౌంట్ నంబర్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ జీరో వన్ ట్రిపుల్ జీరో వన్ ఫైవ్ టూ వన్ టూ ఐఎఫ్సి కోడ్ యుబిఐ ఎన్ఓసిజీ సెవెన్ వన్ నైన్ త్రీ రాజమండ్రి బెస్తా వీధి గొల్లమారెమ్మ ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించారు బెస్తా వీధిలో శ్రీదేవి గొల్లమారమ్మ అమ్మవారి శోభకృతనామ సంవత్సర ఉగాది జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు విశేషంగా వివిధ పండ్ల రసాలతో అమ్మవారికి అభిషేకం చేశారు అనంతరం పసుపు కుంకుమలతో అలంకరించారు పూలమాలలు వేసి కర్పూర హారతలు కుంభారతి పంచహారతలు అమ్మవారికి సమర్పించారు గౌతమి గోదావరి బెస్తా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు నూట నలభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీదేవి గొల్లమారు అమ్మవారి ఉత్సవాల్లో గౌతమి గోదావరి సంగం వారు పాల్గొన్నారు విశేషంగా కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల చేత అమ్మవారి అభిషేకాలు నిర్వహించారు రాజమండ్రి గోకోరం స్టాండ్ మరిడమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు రాజమహేంద్రం కొర్లంపేట మరుడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభించారు జాతర మహోత్సవానికి టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు జక్కంపొడి గణేష్ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ముప్పై వార్డు మాజీ కార్పొరేటర్ కరగాని మాధవి కరగాని వేణు పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి పర్యవేక్షించారు ఆలయ కమిటీ తాళనాని అరవాలమ్మ తాళ్ళ అనూష్ దుర్గా నాగు బబ్లు తదితరులు పాల్గొన్నారు జాతర మహోత్సవంలో గరగలు అమ్మవారి వేషధారణలు తేన్మార్ వివిధ కార్యక్రమాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు పురువీధుల్లో అమ్మవారిని ఊరేగించారు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు రాజమండ్రి శ్రీరాంపురం రోడ్డులో చనిపోయిన పందుల వల్ల పరిస్థితి పరిసర ప్రాంతాల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో చనిపోయిన పందుల వల్ల తీవ్ర దుర్గంధం వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజమండ్రి బాలాజీ నగర్ నేతాన్య హాస్టల్ సమీపంలో శ్రీరాంపురం రోడ్ లాలాచెరువు పోలీస్ క్వార్టర్స్ వద్ద చనిపోయిన పందులు ఉన్నాయి తీవ్ర దుర్గంధం వస్తుండటంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు సంబంధిత శాఖ వారికి ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించడం లేదని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు ముందు ముఖ్యాంశాలు మరోసారి బడి పిల్లలకు ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత జగనన్న గోరుముద్దలో ఇకపై రాగి జావ పోషకాహారం జిల్లాలో తొమ్మిది వందల ఎనభై ఏడు పాఠశాలల్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులకు పంపిణీ గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు నవ సమాజ నిర్మాణానికి అందరూ ఐక్యం కావాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమల కపిలుపు విప్లవ కార్మికోద్యమ నాయకుడు మోతా వెంకట్రావు చిత్రపటానికి పలువురు నివాళి మా ప్రేక్షకులకు ప్రకటనకర్తలకు సిసిసి అభిమానులకు శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ Repo, prestaram in je si, 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 in je slamal, je kaledon. Naš karo.